కూడా సరే ఇది నిన్న కూడా జగన్ మాట్లాడుతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట భీమవరం నుంచి మార్చానంట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణి నాకు అంటానికి ఎంతసేపు పడుద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం? అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. అది పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా? అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రా అతను ఏంటో నాకు అర్థం కాదు, మీరు ఆలోచించండి ఒకసారి. అరే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు, దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు, గోడ కేసు కొట్టేవాడు, సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడా? రోడ్ల మీద తిరగగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను, నన్నేం ఆపలేదు ఎక్కడ, నాకే పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోటి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించాల. జగన్ ఈరోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు, అతనికి అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు. మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు గనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాలపొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్తు ఇది, నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలను నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాను. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, అలాగే కూర్చోబెట్టే యువతకు ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి. అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు, వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగా చెప్తున్నాను నేను మీకోసం. మీరు ఊహించుకోండి, ఫస్ట్ టైం అసెంబ్లీలో 24-25 సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకొకసారి 4 ఏళ్లకొకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు.
చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు, ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. బాబు ఇతరత్ర భజంత్రీలకు కూడా పిచ్చి కోపం. వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు, ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఈనాడు కానీ, ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో చూసినప్పుడు, ఆ పేపర్లలో చదివినప్పుడు, ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలకం వచ్చినట్టుగా రాస్తారు. ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు దత్తపుత్రుడికి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, ఎందుకు చంద్రబాబు బాజా భతంత్రీలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే, కారణం ఈ వర్గాలన్నింటినీ, ఈ పేదలను, నా అక్క చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వ తాతలను, రైతన్నలను, ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలన్నీ కూడా కనిపిస్తాయి. చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు. కాబట్టి ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది. కారణం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి